ఎగ్జామ్ పాస్ కాగలిగాను, నేను ఎగ్జామ్ పాస్ కాగలిగాను. దీన్ని ఎలా చెప్పాలంటే, లుక్ హియర్, ఐ కుడ్ పాస్ ది ఎగ్జామినేషన్. 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 హ్యావ్ యూ అండర్స్టూడ్? రైట్. ఇన్ ద సేమ్ మేనర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ స్పీకింగ్ ఎ ఫ్యూ మోర్ సెంటెన్సెస్ ఇన్ ది స్ట్రక్చర్ కుడ్ ఆల్సో. ఓకే, రైట్. నౌ అనదర్ స్ట్రక్చర్ కుడ్ నాట్. కుడ్ నాట్. లుక్ హియర్, కుడ్ అనే స్ట్రక్చర్కి నెగిటివే కుడ్ నాట్. చేయగలిగాను అనే పనుల్ని కుడ్ స్ట్రక్చర్తో మాట్లాడితే, చేయలేకపోయాను చేయలేకపోయాను అనే మాటల్ని కుడ్ నాట్ స్ట్రక్చర్తో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ పాస్ కాగలిగాను, నేను ఎగ్జాము పాస్ కాగలిగాను అని చెప్పడానికి ఐ కుడ్ పాస్ ది ఎగ్జామినేషన్ అని అంటామని మీకు తెలుసు ఆల్రెడీ. మరి అలా కాకుండా నేను ఎగ్జాము పాస్ కాలేకపోయాను, నేను ఎగ్జామ్ పాస్ కాలేకపోయాను, ఈ సెంటెన్స్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కుడ్ నాట్ స్ట్రక్చర్ యూజ్ చేసి మాట్లాడాలి. ఎలా చెప్తాము? ఐ కుడ్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్. ఐ కుడ్ నాట్ పాస్ ది ఎగ్జామినేషన్. అండర్స్టాండ్? రైట్. అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి అంటే, లుక్ హియర్, ఐ కుడ్ నాట్ గో దేర్ అని చెప్పాలి. అర్థమైంది కదా, ఐ కుడ్ నాట్ గో దేర్. నౌ అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను వాళ్ళని కలవలేకపోయాను. దీనిని ఎలా చెప్తామంటే, ఐ కుడ్ నాట్ మీట్ దెమ్ అని చెప్పాలి. అర్థమైంది కదా. నౌ అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను ఆ ఫంక్షన్కి అటెండ్ కాలేకపోయాను. దీన్ని ఎలా చెప్తామంటే, లుక్ హియర్, ఐ కుడ్ నాట్ అటెండ్ దట్ ఫంక్షన్. అర్థమైంది కదా. ఇప్పుడు కెనాట్, కుడ్ నాట్ ఈ నాలుగింటికి డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. లుక్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను. ఐ కెనాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేను. మరి ఐ కుడ్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలిగాను. అలానే ఐ కుడ్ నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. సో నౌ హ్యావ్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ ది డిఫరెన్స్? రైట్. ఓకే, వెరీ గుడ్. నౌ ఎనదర్ స్ట్రక్చర్ వాంట్ టు. ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్తో ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే, చేయాలని అనుకుంటున్న పనుల్ని వాంట్ టు స్ట్రక్చర్తో చెప్తాము. ఇక్కడ చేయవలసి ఉన్న పనులు వేరు, చేయాలని అనుకుంటున్న పనులు వేరు. చేయవలసి ఉన్న పనుల్ని హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడాలి. మరి చేయాలని అనుకుంటున్న పనుల్ని వాంట్ టు స్ట్రక్చర్తో మాట్లాడతాము.
టు మేక్ యూ ఆల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ క్లియర్లీ బిట్వీన్ హ్యావ్ టు అండ్ వాంట్ టు లెట్ మీ గివ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు ఓన్లీ లుక్ హియర్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి వేరు నేను ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకుంటున్నాను వేరు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనడానికి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని అంటాము నేను ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకుంటున్నాను అనడానికైతే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి లుక్ హియర్ నేను ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అర్థమైంది కదా హ్యావ్ యూ అండర్స్టూడ్ ది డిఫరెన్స్ రైట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అలానే నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో దేర్ అలా కాకుండా నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పడానికైతే ఐ వాంట్ టు గో దేర్ అని చెప్పాలి ఓకేనా అలానే వన్ మోర్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అని చెప్తాము దీన్ని ఎలా చెప్పాలంటే ఐ వాంట్ టు టెల్ యూ ఏ గుడ్ న్యూస్ ఓకేనా అలానే ఎనదర్ సెంటెన్స్ ఏమిటంటే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ కావాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని చెప్తాము అదే నేను ఇంజనీర్ కావాలని అనుకుంటున్నానని చెప్పడానికైతే ఐ వాంట్ టు బికమ్ యాన్ ఇంజనీయర్ ఓకే అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను అని చెప్పడానికైతే ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ ఓకేనా ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ నౌ ద స్ట్రక్చర్ ఈజ్ వాంటెడ్ టుకి డిఫరెన్స్ ఏమిటంటే చేయాలని అనుకుంటున్నాను అనడానికైతే వాంట్ టు ఇచ్చేస్తాము చేయాలని అనుకున్నాను అని చెప్పడానికైతే వాంటెడ్ టు ఇచ్చేస్తాము అనుకుంటున్నాను అంటే అర్థం ఏమిటంటే వాంట్ టుకి పాస్ట్ టెన్సే వాంటెడ్ టు చెయ్యాలని అనుకుంటున్నాను అనడానికైతే వాంట్ టు చెయ్యాలని అనుకున్నాను అనడానికైతే వాంటెడ్ టు చూడండి వాంటెడ్ టు చెయ్యాలని అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాను నేను ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాను అనడానికైతే ఐ వాంట్ టు సీ దట్ మూవీ అని అంటాము మరి అలా కాకుండా నేను ఆ సినిమా చూడాలని చాలాసార్లు అనుకున్నాను లుక్ హియర్ నేను ఆ సినిమా చూడాలని చాలాసార్లు అనుకున్నాను దీనిని ఎలా చెప్తామంటే ఐ వాంటెడ్ టు సీ అంటే నేను చూడాలని అనుకున్నాను ఐ వాంటెడ్ టు సీ దట్ మూవీ మెనీ టైమ్స్ హ్యావ్ యూ అండర్స్టూడ్ ది డిఫరెన్స్ రైట్ టు మేక్ యూ ఆల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ లెట్ మీ గివ్ యూ ఏ ఫ్యూ మోర్ సెంటెన్సెస్ ఓకేనా ఇప్పుడు ఎనదర్ సెంటెన్స్ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంతమంది చెప్తుంటాము నేను నీకు లెటర్ రాయాలని చాలాసార్లు అనుకున్నాను అని చెప్తాము నేను నీకు లెటర్ రాయాలని చాలాసార్లు అనుకున్నాను దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే లుక్ హియర్ ఐ
వాంటెడ్ టు రైట్ ఏ లెటర్ టు యూ మెనీ టైమ్స్. ఐ వాంటెడ్ టు రైట్ ఏ లెటర్ టు యూ మెనీ టైమ్స్. ఐ రిపీట్ ద సేమ్ సెంటెన్స్. ఐ వాంటెడ్ టు రైట్ ఏ లెటర్ టు యూ మెనీ టైమ్స్. వాంటెడ్ టు రైట్ అంటే రాయాలని అనుకున్నాను, అర్థమైంది కదా. రైట్ నౌ అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను యాక్టర్ని కావాలని అనుకున్నాను. నేను యాక్టర్ని కావాలని అనుకున్నాను. దీన్ని ఎలా చెప్తాము? లుక్ హియర్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఐ రిపీట్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఓకే, నౌ అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను. దీన్ని ఎలా చెప్తామంటే, లుక్ హియర్, ఐ వాంటెడ్ టు గో దేర్. ఐ వాంటెడ్ టు గో దేర్. ఐ వాంటెడ్ టు గో దేర్. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, చేస్తున్నారు కదా, గుడ్. నౌ ది లాస్ట్ స్ట్రక్చర్, డోంట్ వాంట్ టు. డోంట్ వాంట్ టు, వాంట్ టుకి ఆపోజిటే ఈ డోంట్ వాంట్ టు. లుక్ హియర్, చేయాలని అనుకుంటున్నాను అని చెప్పడానికి వాంట్ టు ఇచ్చేస్తే, చేయదలుచుకోలేదు అని చెప్పడానికి, చేయదలుచుకోలేదు అని చెప్పడానికి డోంట్ వాంట్ టు ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియడానికి ఒక సెంటెన్స్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు టాక్ టు యూ అని అంటామని మీకు ఆల్రెడీ తెలుసు. అలా కాకుండా, నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ రిపీట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడదలుచుకోలే. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఓకేనా? నౌ వన్ మోర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను నీతో రాదలుచుకోలేదు. నేను నీతో రాదలుచుకోలేదు. దీనిని ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. 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 ఓకేనా? నౌ అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. దీన్ని ఎలా చెప్తామంటే, లుక్ హియర్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నేను అక్కడ వెళ్ళదలుచుకోలే. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ రిపీట్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను దేని గురించి బాధపడదలుచుకోలే. నేను దేని గురించి బాధపడదలుచుకోలేదు. దీనిని ఎలా చెప్పాలి అంటే, లుక్ హియర్, ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఐ రిపీట్, ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఓకేనా? హ్యావ్ యూ అండర్స్టూడ్? నౌ ఇన్ ద సేమ్ మేనా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ ఫ్యూ మోర్ సెంటెన్సెస్ ఇన్ ది స్ట్రక్చర్ ఆల్సో. ఓకే, మీరు ఇంతవరకు ఈ 11 స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి, అలానే ఆయా స్ట్రక్చర్స్తో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనే విషయం నేర్చుకోవడంతో పాటుగా, ఆ సెంటెన్సెస్ అన్నింటినీ స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. నౌ యు ఆర్ గోయింగ్ టు లెర్న్
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ దీస్ స్ట్రక్చర్స్ అదేమిటంటే, ఒక వెర్బ్ తీసుకుని అదే వెర్బ్ని ఈ 11 స్ట్రక్చర్స్లో మీనింగ్ఫుల్గా యూజ్ చేయడం. ఒక వెర్బ్ని ఈ 11 స్ట్రక్చర్స్లో మీనింగ్ఫుల్గా యూజ్ చేయడం. ఇప్పుడు మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి సిలబస్ ప్రకారం ఒక మెయిన్ వెర్బ్ని ఎన్ని విధాలుగా ఉపయోగించగలమో, ఉపయోగించవచ్చో ఇక్కడ డీటెయిల్గా చూపించడం జరిగింది. నౌ లుక్ ఎట్ దిస్ ఆల్ ఆఫ్ యూ, లుక్ హియర్. సేమ్ వెర్బ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఇక్కడ గో, జీవో గో, గో అనే వెర్బ్ని తీసుకున్నాము. ఈ గో అనే వెర్బ్ని ఈ 11 స్ట్రక్చర్స్లో మీనింగ్ఫుల్గా ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ డీటెయిల్గా చూపించడం జరిగింది. జాగ్రత్తగా చూడండి. లుక్ హియర్, ద ఫస్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ టు గో దేర్. ఐ హ్యావ్ టు గో దేర్. ఐ హ్యావ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. దీని మీనింగ్ ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. నౌ ది థర్డ్ వన్, యూ మస్ట్ గో దేర్. యూ మస్ట్ గో దేర్ అంటే నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి, నువ్వు అక్కడ తప్పకుండా వెళ్ళాలి. నౌ ది ఫోర్త్ వన్, యూ షుడ్ నాట్ గో దేర్. యూ షుడ్ నాట్ గో దేర్. యూ షుడ్ నాట్ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదని. నౌ ది ఫిఫ్త్ వన్, ఐ కెన్ గో దేర్. ఐ కెన్ గో దేర్. ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను. ఐ కెనాట్ గో దేర్. ఐ కెనాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళలేను. ఐ కుడ్ గో దేర్. ఐ కుడ్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలిగాను. ఐ కుడ్ నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఐ వాంట్ టు గో దేర్. ఐ వాంట్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు గో దేర్. ఐ వాంటెడ్ టు గో దేర్ మెనీ టైమ్స్. నేను అక్కడికి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాను. నౌ ది లాస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు, నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. చూసారుగా, అన్ని స్ట్రక్చర్స్లోనూ ఒకే వెర్బ్ యూజ్ చేసినప్పటికీ స్ట్రక్చర్ స్ట్రక్చర్కి మీనింగ్ ఎలా మారిపోయిందో మీకు అర్థమైంది కదా. మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే. ఒకే వెర్బ్ యూజ్ చేసినప్పటికీ స్ట్రక్చర్ స్ట్రక్చర్కి మీనింగ్ మారిపోయింది. మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఓకేనా? లుక్ హియర్, ఇన్ ద సేమ్ మేనర్ యూ హ్యావ్ టు టేక్ ఎ ఫ్యూ మోర్ వెర్బ్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ 11 స్ట్రక్చర్స్. ఓకే, ఇలా ఒక వెర్బ్ని ఈ 11 స్ట్రక్చర్స్లో మీరు మీనింగ్ఫుల్గా యూజ్ చేయగలిగితే చాలు, ఇంగ్లీష్లో మాట్లాడే మాటల్లో అబౌట్ 40% ఆఫ్ ది డైలాగ్స్ని మీరు చాలా పర్ఫెక్ట్గా ఈజీగా మాట్లాడగలుగుతారు. అర్థమైంది కదా? జస్ట్ ఒక వెర్బ్ని తీసుకుని ఆ వెర్బ్ని ఈ 11 స్ట్రక్చర్స్లో మీనింగ్ఫుల్గా మీరు యూజ్ చేయగలిగితే చాలు, ఇంగ్లీష్లో మాట్లాడే మాటల్లో 40% ఆఫ్ ది డైలాగ్స్ని మనం ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా మాట్లాడచ్చు. నౌ యు టేక్ సమ్ మోర్ వెర్బ్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ 11 ప్యాటర్న్స్ మీనింగ్ఫుల్లీ. ఓకేనా? రైట్. మీరు ఇంతవరకు స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్నారు కదా, ఇప్పుడు టెన్సెస్ అనే అతి ముఖ్యమైన చాప్టర్ని మీరు ఇప్పుడు
నేర్చుకోబోతున్నారు. అసలు టెన్సెస్ అంటేనే చాలామందికి ఎంతో పెద్ద టెన్షన్. కానీ మీరు ఇప్పుడు నేర్చుకోబోయే పద్ధతిలో టెన్సెస్ అంటే ఎలాంటి టెన్షను ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంత ఈజియెస్ట్ మెథడ్లో మీరు ఇప్పుడు టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో 12 టెన్సెస్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడానికి ఆ 12 టెన్సెస్ని అంటే ఆ టెన్సెస్ అన్నింటినీ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. కేవలం 4 టెన్సెస్ నేర్చుకుంటే చాలు, ఓన్లీ 4 టెన్సెస్. ఆ 4 టెన్సెస్ కూడా మీరు చాలా ఈజీగా నేర్చుకోగలిగే టెన్సెస్. ఆ 4 టెన్సెస్ ఏమిటంటే, నౌ లుక్ హియర్, ద ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సెకండ్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెంబర్ 3 సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ ద 4th వన్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అసలు విషయం ఏమిటంటే, మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి, మీరు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి 11 స్ట్రక్చర్స్ని ఈ 4 టెన్సెస్ని యూజ్ చేస్తూ మనం ఇంగ్లీష్లో మాట్లాడే మొత్తం మాటల్లో అబౌట్ 80% ఆఫ్ ది డైలాగ్స్ని మీరు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మాట్లాడచ్చు. అంటే 11 స్ట్రక్చర్స్ని 4 టెన్సెస్ని యూజ్ చేస్తూ 80% ఆఫ్ ది స్పోకెన్ ఇంగ్లీష్ని మేనేజ్ చేయొచ్చు అన్నమాట. ఈ 11 స్ట్రక్చర్స్కి, ఈ 4 టెన్సెస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. నౌ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ 4 టెన్సెస్ను, ఈ 4 టెన్సెస్లో ఏ టెన్స్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి, అలానే ఏ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ టెన్స్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అనే విషయం నేర్చుకోవడంతో పాటు ఆయా టెన్సెస్తో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో కూడా నేర్చుకుందాం. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే, అలవాటుగా చేసే పనులు సాధారణ వాస్తవాలు. అలవాటుగా చేసే పనుల్ని, సాధారణ వాస్తవాల్ని ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడతాము. అలవాటుగా చేసే పనులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను. ఈ సెంటెన్స్ తీసుకుందాం, నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను అంటే అర్థం ఏమిటి? లెటర్స్ రాసే అలవాటు నాకు ఉంది అని. సో ఇది అలవాటుగా చేసే పని కాబట్టి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడాలి. అలానే మరికొన్ని సెంటెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులోనే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు న్యూస్ పేపర్ చదువుతుంటాను, నేను సినిమాలు చూస్తుంటాను, నేను రోజు ఆడికి వెళ్తూ ఉంటాను, నేను టీ తాగుతుంటాను, వాళ్ళు రోజు ఆడికి వస్తుంటారు, నేను సిగరెట్లు కాలుస్తుంటాను, ఈ బస్సు విజయనగరం మీదుగా వెళ్తూ ఉంటుంది, ఇలా ఇటువంటి మాటలన్నింటినీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనము మాట్లాడతాము. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. లుక్ హియర్,
నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను. ఇంతకుముందు మీరు నేర్చుకున్నట్లుగా ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయినా సాధారణంగా సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను అనేది సబ్జెక్ట్ కాబట్టి నేను అనడానికి ఐ అని అంటాము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూజ్ చేశాము, ఐ. సబ్జెక్ట్ తర్వాత ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ వన్ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేయాలి. వెర్బ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను. దీనిలో రాస్తుంటాను అనేది వెర్బ్, రాయడానికి రైట్ అని అంటామని మీకు తెలుసుగా. సో అయితే ఈ రైట్ అనే వెర్బ్కి త్రీ ఫార్మ్స్ ఏమిటంటే, త్రీ మెయిన్ ఫార్మ్స్, రైట్, రోట్, రిటన్. ఈ త్రీ ఫార్మ్స్లో వెర్బ్ వన్ అయినటువంటి రైట్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయాలి. లుక్ హియర్. సో రైట్ అనే వర్డ్ని, రైట్ అనే వెర్బ్ని ఇక్కడ యూజ్ చేసాము. అయితే ఐ రైట్ అంటే అర్థం ఏమిటంటే నేను రాస్తుంటాను అని. ఐ రైట్ అంటే నేను రాస్తుంటాను. ఏం రాస్తుంటావు? లెటర్స్. సో దట్ ఈస్ ద కనెక్టివ్ వర్డ్. సో లెటర్స్ అనే కనెక్టివ్ వర్డ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఐ రైట్ లెటర్స్. ఐ రైట్ లెటర్స్ అంటే నేను లెటర్స్ రాస్తుంటాను. ఎవరికి రాస్తుంటావు? నా ఫ్రెండ్స్కి. నా ఫ్రెండ్స్కి అనడానికి టు మై ఫ్రెండ్స్ అంటాము. సో ద కంప్లీట్ సెంటెన్స్ ఈస్ ఐ రైట్ లెటర్స్